2016 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఓ టాప్ హీరో నటించిన సినిమాకు అతి తక్కువ టీఆర్పీ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. సుమారు 7.43 టీఆర్పీ తెచ్చుకున్న ఈ సినిమా సృష్టించిన చరిత్రను ఏ సినిమా తిరగరాయదు అనుకున్న 2016 సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అయిన సరైనోడు తిరగరాసింది. నెగిటివ్ రివ్యూలు వచ్చినా అందరికీ షాక్ ఇస్తూ 75 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రీసెంట్ గా జెమినీ టీవీలో సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అయింది. కాగా అందరికీ షాక్ ఇస్తూ కేవలం 6.48 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుని బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాకి ఇంత తక్కువ టీఆర్పీ ఏంటని అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బహుశా సంక్రాంతి సమయంలో అందరూ సినిమాల కోసం థియేటర్స్ కి వెళ్లడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని కూడా చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.